హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టిల్లు వ్లాగ్. సో ఎస్ఐ కానిస్టేబుల్ ఫిజికల్ ఫిట్నెస్ ప్లేలిస్ట్ లో నేను 40 వీడియోస్ పెట్టినా, అవి రియల్లీ మీకు హెల్ప్ఫుల్ అయితే అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అదేవిధంగా లైక్ పెట్టండి అండ్ కామెంట్ పెట్టండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి చాలా మంది ఏమంటున్నారంటే, అన్న నాకు లాంగ్ జంప్ పడట్లే, లాంగ్ జంప్ పడాలంటే ఏం చేయాలా, అండ్ లాంగ్ జంప్ వర్కౌట్స్ ఏంటివి, అండ్ లాంగ్ జంప్ ఒకసారి మీరు కూడా ఒక వీడియో చేస్తే బాగుంటుందని చెప్పి చాలా కామెంట్స్ వచ్చినాయి. సో దానికోసం నేనేం చేసిన అంటే, ఒక నేషనల్ లాంగ్ జంపర్ని ఆనంద్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. అతనే ఇప్పుడు మీకు లాంగ్ జంప్ వేస్తూ చూపిస్తాడు, అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాడు అసలు లాంగ్ జంప్ ఎట్లయ్యాలనేది. ఆనంద్ ఒకసారి రావా. వెల్కమ్ టు టెల్లీ వ్లాగ్స్ ఆనంద్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఒకటి ఏంటంటే ఆనంద్, క్లియర్గా మాకు అసలు జంప్ ఎట్లా తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అందరికి ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, అసలు ఎన్ని స్టెప్స్ తీసుకోవాలి, ఇక్కడ రాగానే లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలని కన్ఫ్యూజ్ అవుతారు, అదొకటి. అండ్ తర్వాత అసలు టేక్అప్ బౌండ్ ఎట్లా హిట్ చేయాలి, ఎట్లా ఫ్లై చేయాలి, అసలు ఎట్లా ల్యాండ్ అవ్వాలి, ఈ 4 ఇట్ పైన మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్గా వాళ్ళకి లాంగ్ జంప్ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని నేను అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్, ఒకసారి మీ అచీవ్మెంట్స్ కూడా మీరు చెప్పండి. ఓకే, హలో గాయ్స్, అన్న ఆనంద్, ప్రొఫెషనల్ లాంగ్ జంపర్ నేను. సో లాంగ్ జంప్ అనేది ఏంటంటే, టెక్నిక్ క్యాచ్ చేస్తే చాలా ఈజీ, టెక్నిక్ క్యాచ్ చేయలేకపోతే చాలా కష్టం. ఇది ఒక్కటే మెయిన్ గుర్తుపెట్టుకోండి మీరు. సో టెక్నిక్ అనేది ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో టెక్నిక్ అనేది నేను ఇక్కడ క్లియర్ కట్గా చేసి చూపిస్తాను, మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు ఎక్కువ డిస్టెన్స్, ఇప్పుడు ప్రొఫెషనల్ అథ్లెట్స్ అయితే 45 meters, 42 meters, 35 meters, 30 meters ఇలా తీసుకుంటారు. మీరు అంత డిస్టెన్స్ నుంచి మీరు వచ్చి ఇక్కడ టేకప్ తీసుకోవాలంటే, అక్కడ నుంచి ఇక్కడ మీరు యాక్సిలరేషన్ చేయబోతున్న మీ స్పీడ్ మొత్తం డల్ అయిపోతుంది. సో మనం ఏం చేయాలంటే, షార్ట్ రన్ తీసుకోవాలి, షార్ట్ కట్, షార్ట్ రన్వే తీసుకుని, షార్ట్ రన్వే అంటే మనకున్న డిస్టెన్స్లో ఒక 15 meters, 16 meters, మేమంటే స్లైడ్స్ అంటాం, 15 slides. అంటే షార్ట్ కూడా మీరు స్పీడే రావాల్సి ఉంటుంది, మీ బాడీలో స్పీడ్ ఉండాలి, స్ప్రింట్ రావాలి. ఇప్పుడు నేను యాక్చువల్ లాంగ్ జంప్ అని కాదు, బట్ నేను స్పీడ్ ఊరికొచ్చి హిట్ చేసేస్తే నేను 5 meters వేస్తున్నా ఈజీ. ఈవెన్ నాది కాకపోయినా నేను ఎందుకు వేస్తున్నా అంటే, నా బాడీలో స్పీడ్ ఉంది, యాక్సిలరేషన్ ఉంది, అదేవిధంగా టేక్ అవుట్ కరెక్ట్ కొడుతున్నా. సో ఆ వర్కౌట్స్ ఏందో చూపిస్తాడు ఆనంద్, అదేవిధంగా మీకు క్లియర్గా జంప్ చేసి చూపిస్తాడు ఆనంద్. కొంచెం క్లియర్గా చెప్పాలి ఈ వీడియోతో, వాళ్ళ డౌట్ అంతా క్లియర్ అయిపోవాలి. అండ్ లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసినాం, బట్ అది కొంతమందికి రీచ్ అయింది. అండ్ ఇప్పుడు నీడ్ ఎక్కువ ఉంది కాబట్టి అందరు రీచ్ అవ్వాలని అనుకుంటున్నాం. రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయాలి, అదేవిధంగా కామెంట్ పెట్టాలి, సో దట్ యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఎక్కువ మందికి రీచ్ చేస్తారు. అండ్ మీ ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం మనం. షూర్, ఇప్పుడు మనం లాంగ్ జంప్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ థింగ్, నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో అదేంటంటే, లాంగ్ జంప్ టెక్నికల్ ఈవెంట్ కాబట్టి దాని టెక్నిక్ అప్లోడ్ చేయకపోతే ఖచ్చితంగా ఇంజురీ అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం స్పీడ్, టెక్నిక్ ఈ రెండు యాక్సిస్ పరిగెడతాం కాబట్టి, ఈ స్పీడ్ వల్ల ఒకేసారి స్పీడ్గా వచ్చి, ఒకసారి ఎప్పుడైతే మనం స్పీడ్గా వచ్చి ఒకసారి ఎప్పుడైతే హిట్ చేస్తామో, మన బాడీ స్పీడ్ మొత్తం ఒక్కసారి మనం ఆఫ్ చేస్తాం కదా, అప్పుడు మనకి ఎక్కువ ఇంజురీ అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ ఏంటి, నీ ఇంజురీ, యాంకిల్ ఇంజురీ, జాయింట్ ఇంజురీ, అవి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే టైం దగ్గరకు వచ్చేసింది కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండి వర్కౌట్ చేసుకోవాలా, ప్రాక్టీస్ చేసుకోవాలా. ఒకవేళ ప్రాక్టీస్ కేర్ఫుల్గా లేకుండా చేసుకున్నారనుకో, ఇంతవరకు కష్టపడిన వర్కౌట్ మొత్తం ఖతం అయిపోతుంది అనమాట. సో అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చేసి, సపోర్టర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గాయ్స్. చాలా కేర్ఫుల్గా ఉండాలా, ఎందుకంటే లాంగ్ జంప్ మనం హైట్ లెగిస్తాం కాబట్టి సిస్టమ్ మొత్తం మనం ఒకసారి మూవ్ అవుతుంది అనమాట. సో అందుకని మనం ఏం చేయాలంటే, నర్వ్ సిస్టమ్ మీద చాలా కేర్ఫుల్గా ఉండి సపోర్టర్ చాలా కంపల్సరీ వేసుకుని మీరు జంప్ అనేది చేయాలి. అలాగే వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం జంప్ చేసే రన్వే కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గోతులు ఇవన్నీ ఉన్నాయనుకో, యాంకిల్ ట్విస్ట్ అవడం, పరిగెట్టినప్పుడు ఇలా పడడం అలా పడడం జరిగిందనుకో, యాంకిల్ పోతుంది, నీ పోతుంది, ఇంకంతే ఇంకా బాడీలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రతి మజిల్ ఇంపార్టెంట్ కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకో విషయం వచ్చేసి, మనం టేకప్ కొట్టిన తర్వాత ల్యాండింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, చూడండి తను ఎలా చేస్తున్నాడు, అలా ఒక 4 ముగ్గురు ఉంటారు కాబట్టి మీరు నీట్గా అలా శాండ్ మొత్తం ఫ్లాట్ చేసుకుని మెత్తగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనం హైట్ నుంచి వచ్చి కిందన పడతాం కదా. మరి సపోజ్ ఇప్పుడు ఉన్నాను నేను, ఇప్పుడు ఇలా తూకేది ఇలా పడతాను, ఎంత వెయిట్ అంటే బాడీ వెయిట్ మొత్తం శాండ్లో మనం డ్రాప్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, బాడీ అనేది ఇంజురీ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, శాండ్ అనేది మెత్తగా ఉండాలి, కొద్దిగా మెత్తగా ఉంటే మనకి ఇంజురీ అవే అవకాశం ఉండదు కాబట్టి మనం కొద్దిగా సేఫ్ జోన్లో ఉంటాం అన్నమాట. 15 steps కి 15 meters ఇక్కడికి అయితే వచ్చింది నాకు. 15 meters ఎలాగ వచ్చిందంటే, అక్కడ నేను 1, 2, 3 టేకప్ స్టార్టింగ్ అని తీసుకున్నాను. మళ్ళీ టేకప్ పైన తీసుకోకూడదు. ఇప్పుడు సపోజ్ ఇది టేకప్ అనుకో, ఇక్కడ మన హీల్ పెట్టి 1, 2, 3 ఇలా 3 steps అంటే 1 meter అలా 15 meters తీసుకోండి. 15 meters తీసుకున్న తర్వాత మీ యొక్క పవర్ లెగ్ ఏదైతే దాన్ని ముందడం ట్రై చేయండి. ఫస్ట్ స్టెప్ అదే పడాలి. ఓకే, మీ యొక్క పవర్ లెగ్ ఏదైతే ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇదే మూవ్ అవ్వాలి. ఓకేనా,
ఓ సింపుల్గా ఒక జంప్ వేస్తాను అంటే చూడండి సింపుల్గా హైని చేసుకుంటే అలా స్లైడ్ ఓపెన్ చేయగొట్టు చూడండి జంప్ అనేది హైట్ లేవాలి ఎలాగా బాగా హైట్ కాదు బాగా డౌన్ కాదు ఒక 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 మీడియం మన స్లైడ్ ఏమైతే ఉందో దాన్ని మాత్రమే చూడాలి మనం జంప్ చేసినప్పుడు అక్కడ స్టార్టింగ్ లో కూడా స్లైడ్ ఇలా ఉన్నాం కాబట్టి పర్సపోజ్ ఇక్కడ జంప్ చేస్తున్నాను మనం ఇలా ఉన్నాం కాబట్టి ట్రాక్ చూడకూడదు టేక్ ఆఫ్ చూడకూడదు అక్కడ స్టార్టింగ్ నుంచి టేక్ ఆఫ్ ఎప్పుడు చూసుకోకూడదు ఫస్ట్ ఒకసారి చూసుకుంటాం అంతే టేక్ ఆఫ్ చెక్ చేసుకున్నాం ఓకే టేక్ ఆఫ్ అక్కడ ఉంది ఓకే మనం 15 స్టెప్స్ వెళ్ళిపోవాలి ఓకే రైట్ టేక్ ఆఫ్ కొట్టాం స్పీడ్ 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 టేక్ ఆఫ్ కొట్టాం జంప్ అయిపోయింది అంతే మీరు మళ్ళీ టేక్ ఆఫ్ చూసుకుని మళ్ళీ పై చూసుకుని మిడిల్ ఆఫ్ ది రన్లో మళ్ళీ టేక్ ఆఫ్ చూసుకున్నాం అనుకో ఖచ్చితంగా చెక్ వస్తుంది మిడిల్కి వచ్చిన తర్వాత ఇంకా టేక్ ఆఫ్ దగ్గర చెక్ చేసుకోకూడదు బాడీ స్పీడ్ 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 మీద వెళ్ళిపోతూ ఉండాలి ఇంకో జంప్ చేస్తాను చూడండి ఎట్లా చేస్తాను ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం స్లైడ్ పెద్ద పెద్ద వేయకూడదు స్లైడ్ అది మిస్టేక్ మీరు చేసే మిస్టేక్ అదే ఓకే స్లైడు పెద్ద పెద్దది వేయకూడదు ఎప్పుడు ఈ యాక్షన్ రావాలి ఈ యాక్షన్ ఈ యాక్షన్లో రావాలి ఈ యాక్షన్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా టేక్ ఆఫ్ అంతే ఫినిష్ ఓకే ఇప్పుడైతే మనం లాంగ్ జంప్ చేసి చూపించాము అసలు ఎలా జంప్ చేయాలి ఎంత డిస్టెన్స్ తీసుకోవాలి ఫౌల్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అని నేను ఆల్మోస్ట్ చెప్పేశాను సో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు చేసే మిస్టేక్స్ మళ్ళీ మీకే నేను చెప్తాను మీకే కాదు బయట ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్స్ కూడా మీరు వీడియో చూసి ఫాలో అవ్వచ్చు మోస్ట్లీ మీరు చేసే మిస్టేక్స్ ఏంటంటే అక్కడ స్టార్టింగ్ తీసుకునేటప్పుడు పెద్ద పెద్ద స్లైడ్స్ చేస్తున్నారు ఇలా ఇలా దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ నువ్వు ఎప్పుడైతే అంత స్లైడ్ ఓపెన్ చేసి ఎలా వచ్చావో ఎప్పుడు టేకప్ నీకు రీచ్ అవ్వలేవు నెవర్ 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 సో నువ్వేం చేయాలంటే ఎప్పుడు ఈ యాక్షన్లో ఉండాలి ఈ యాక్షన్ 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 ఇదే ఈ రిధంలో ఉండాలి ఉంది కొట్టడం ఆ మూమెంట్ అలా లాస్ట్ 3 స్టెప్స్ దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ గైస్ కేర్ఫుల్గా వినండి లాస్ట్ 3 స్టెప్స్ ఇప్పుడు నాది లెఫ్ట్ లెగ్ కాబట్టి టేకప్ చూడండి 1 2 3 ఇది జంప్ ఓకే లాస్ట్ 3 స్టెప్స్ చూడండి 1 2 3 ఇది ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ ఇదే టెక్నిక్ మెయిన్ ఇక్కడి అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడం ఒక స్టెప్ అయితే లాస్ట్ 3 స్టెప్స్ రావడం ఇది మెయిన్ టెక్నిక్ గైస్ చూడండి 1 2 3 ఇంతే కదా నా టేకప్ లెగ్ ఓకేనా సో రైట్ లెగ్ టేకప్ లెగ్ అనుకో రైట్ లెగ్ టేకప్ లెగ్ అనుకో 1 2 3 ఈ టేకప్ కూడా మీరు ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి కొట్టకూడదు టేకప్ ఇక్కడి నుంచి కొడితే మనకి జంప్ అనేది కష్టం చూడండి ఇలా జంప్ ఈ లెగ్ తీసడం కష్టమవుతుంది కదా అవుతుందా లేదా సో మనం ఏం చేయాలంటే అవుతుంది కదా మనం ఏం చేయాలంటే క్లోజ్లో ఉండాలి ఇక్కడ కొట్టేసేద్దాం రియాక్షన్ రావాలి ఇప్పుడు ఈ యాక్షన్ రాకూడదు ఇప్పుడు ఈ యాక్షన్ ఓకే ఇప్పుడు ఇదే టేకప్ కూడా మనము గట్టిగా హిట్ చేయకూడదు ఇలా హిట్ చేయకూడదు ఇప్పుడు టేకప్ ఓకే సింపుల్గా సింపుల్గా ఓకే మీరు వచ్చేటప్పుడు స్ట్రైట్ ఉండాలి హెడ్ ఆమెక్షన్ కరెక్ట్గా ఉండాలి చిన్న 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 అంటే హైని యాక్షన్ రావాలి బాడీ హైని యాక్షన్ స్పీడ్ 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 ఇలా వచ్చి లాస్ట్ 3 స్టెప్స్ తీసుకోవడం ఫటాఫట్ కొట్టేసాడు చాలామంది ఏం చేస్తారంటే అక్కడ నుంచి తీసుకున్న తర్వాత సగం దూరం అంటే హాఫ్ హాఫ్ ఒక సగం దూరం చిన్నగా వెళ్ళి స్లోగా వెళ్ళి అక్కడ నుంచి పెంచుతాం అది తప్పనమాట లాంగ్ జంప్ 100% ఎఫర్ట్ పెట్టాలి ఎందుకంటే నీ బాడీలో ఉన్న పవర్ స్ట్రెంగ్త్ జంప్ మొత్తం నువ్వు ఈ 15-20 మీటర్స్లో మాత్రమే చూపించాలా సో అందుకని ఏం చేయాలంటే నువ్వు 100% ఎఫర్ట్ పెట్టి స్పీడ్ 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 లాస్ట్ 3 స్టెప్స్ జంప్ అంతే సో వన్ మోర్ థింగ్ ఓ విషయం ఏంటంటే ఒక జంప్ వరకు అయిపోయింది
జంప్ వరకు అయిపోయిన తర్వాత మీరు ఇలా ల్యాండ్ అయ్యి మళ్ళీ వెనక్కి రావడం మళ్ళీ ల్యాండ్ అయ్యి పడిపోయి చెయ్యి ఇలా వెనక్కి పెట్టడం ఈ తప్పు అన్నమాట ఎప్పుడూ కూడా బాడీ మనకి ముందుకే ఉండాలి ఇలా ఈ యాక్షన్ ఉండాలి మనకి ఈ యాక్షన్ ఉండాలి ఈ యాక్షన్ ఎప్పుడు బాడీ ముందుకే ఉండాలి మన లెగ్స్ ఎక్కడైతే పడతాయో అక్కడే మన గ్లూట్ పడాలి ఇలా 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 ఉండాలి చూడండి నా లెగ్స్ ఎక్కడ పడ్డాయో నా గ్లూట్ అక్కడే పడింది కదా ఈ యాక్షన్ ఉండాలి నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎంత జంప్ చేసినా సరే నువ్వు ఎక్కడ జంప్ చేసి నువ్వు ఒక కాల్ ఎక్కడ పెట్టావు అనుకో వాళ్ళు ఎక్కడి నుంచి మెజర్మెంట్ చేస్తారు అర్థమైందా శాండల్ అనుకుంటాం ఫర్ సపోజ్ ఇది క్వాలిఫై మార్క్ అనుకో వాళ్ళు ఎలా గీస్తారు కదా మన శాండ్ కొద్దిగా హిట్ చేస్తే అంతా రాలిపోతుంది కదా ఇసుక జరిగిపోద్దు కదా వాళ్ళు అక్కడి నుంచి మెజర్ చేస్తారు సో మన ల్యాండ్ నుంచి చాలా కేర్ఫుల్గా ఉండాలి క్లియరా ఓకేనా సో ఇంతవరకు అయింది కాబట్టి సరే లాంగ్ జంప్ ఎలా ఎలా జంప్ చేయాలా ఎలా టేకప్ తీసుకోవాలా ఎలా ల్యాండ్ అవ్వాలా ఫ్లయింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలా ఇవన్నీ చెప్పాను కాబట్టి సో లాంగ్ జంప్ అనేది డెవలప్ అవ్వాలంటే ఎలాంటి వర్కౌట్ చేయాలా ఇప్పుడు టాపిక్ అది ఓకే రైటా